సో ఇంకా ఒక క్వశ్చన్ ఏంటంటే అది లేదో తెలీదు ఏమనుకోకండి ఇప్పటివరకు రాకేష్ మాస్టరు మీరు కలిసినప్పుడు ఎప్పుడైనా తాగినప్పుడు మీతోటి ఏమైనా మాట్లాడడం బూతులు మామూలు నేనే కాదు నువ్వు వచ్చిన బూతులు వస్తాయి వాళ్ళ ఆవిడ బూతులు వస్తాయి బిడ్డ పక్కనకి వచ్చిన బూతులు వస్తాయి అందరికి వచ్చిన కూడా బూతులు వస్తాయి ఆయనకి బూతులు బూత్ పదమే ఆయనకి ఈ స్థాయికి తెచ్చిపెట్టింది అంటే ఒక అమ్మాయి ముందు కూడా బూతులు మాట్లాడుతుంది కూతురు ముందు కూడా ఆ కూతురు పక్కన కూర్చుంటే ఎవరైనా బ్రదర్ ఎమ్మకొని కదా కెమెరా కెమెరామ్యాన్ గారు నువ్వు రే నువ్వు ఏం అని ఒప్పిస్తుంది చైనా అది రాత్రి ఇట్లా పనుకోవాలంటే నాకు నిద్ర పట్టదు మల్లెపూలు చుట్టూ నేను సహజంగా చేస్తాం ఏ అమ్మాయిలు మాతో ఏ నా లంజా కొడుకు ప్రజలకి ఇచ్చే మెసేజ్ నా ప్రజలు నా బిడ్డలు అమ్మ అది అనే నా కొడుకు నిన్నే రీసెంట్గా ఇది నేను చేసినవి నేను చేసిన బిహేవి లాగా ఆయన చేశాడు ఏంటి అసలుకి నువ్వు రాకేష్ నీ కాదని లేదు అది ప్రతికుంటారు నేను కాదనను నువ్వు ఎందుకు చెప్పుకోవాలి అలాంటి వీడ తీసుకుని కదా దాంట్లో కూడా మంచి డబ్బులు వస్తాయి ఏమంటే అన్నీ తీసేసి కెమెరా పెట్టాలి అలాంటి తప్పుడు పెళ్ళి చేసుకో ఇద్దరు భార్యలు కాదనుకున్నా మూడవ నుంచి వెనుక మంచిగా మరో రాకేష్ మాస్టర్ పుట్టించు మరో ఇంకో మంచి మంచిగా బతుకున్నా అంతేగాని నీ కొట్టు మీరు కూర కొడతా లాగిపెట్టి దంగేర ఇవన్నీ చాలా తప్పు ఎంతమంది మీరు యాంకర్లు తిట్టారు ఈరోజు ఆ యూట్యూబ్ ఛానల్ లేకుంటే ఈరోజు కుక్క ఎన్నెన్ మీడియా గిన్నె లేకపోతే ఎట్టిక్ టీవీ ఎన్నెన్ మీడియా లేకపోతే ఆ ఎట్టిక్ టీవీ మీడియా వాళ్ళ మీద ఫోకస్ ఆయన మీద ఆయన తగ్గినా పెట్టేది తుమ్మినా పుట్టిన కుక్కలాగా తిరిగారా నరేష్ గారు ఆయన దేవుడు అలాంటిది ఆ తర్వాత ఆల్ ఛానల్ శివ దగ్గర నువ్వు ఎప్పుడైతే చేరావో అప్పుడు ఆల్ ఛానల్ అన్ని నీ మీదే ఫోకస్ పెట్టారు నువ్వు తగ్గిన తుమ్మినా ఈరోజు నీకు ఇంత పబ్లిసిటీ తెచ్చిపెట్టిన యాంకర్లకి మీడియా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్కి ఇట్లా మాట్లాడరా ఎక్కి చదివీలే దిగించది వీళ్ళే మొక్క నాటడానికి మొక్క తుంచేయడానికి ఒక పెద్ద లెక్క కాదు జప్ప సో అయితే ఇప్పుడు యాంకర్స్ అని ఒక ముచ్చట యూట్యూబ్ అసోసియేషన్ కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అప్పట్లో రాకేష్ మాస్టర్ అన్నారు మీకు ఐడియా ఉందో లేదు ఏమనండి ఒక యూట్యూబ్ అసోసియేషన్ స్టార్ట్ చేస్తాను నేను అప్పుడు ఉంటుంది అందరికీ యూట్యూబ్ వాళ్ళందరికీ సరే అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ నేను కూడా యూట్యూబ్ ఛానల్ యాంకరింగ్ చేస్తాను ఇప్పుడు నేను కూడా ఒక న్యూస్ ఛానల్ యాంకరింగ్ చేస్తాను నువ్వు ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు అనరా నేను మేమంతా ఏకమై నీ చేస్తా ఈరోజు మేమ వీలకినా లేకపోతే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేవాళ్ళే కాదు ఈరోజు నువ్వు వీళ్ళు నువ్వు సరే నీ వల్ల వాళ్ళు పాపులర్ అయినా నువ్వు కూడా పబ్లిచి నీ కూడా మంచి ప్రే ఫేమ్ ఉంది కదా ఎక్కడెక్కడ అమెరికా నుంచి అక్కడి నుంచి పేరు తెచ్చిపోయి యూట్యూబ్ ఛానల్ అలాంటి వాళ్ళని కాలు మొక్కినా తప్పు లేదురా వాళ్ళని మనం మన మన మనోభావాలు మన బాధలు బయట పెట్టడానికి వాళ్ళు ఉన్నారు అలాంటిది వాళ్ళ మీద నువ్వు చేయి చేసుకోవడము తిట్టడము ఆడపిల్లలు అనగా ఇష్టం వచ్చిన మాట్లాడము రే నిజంగా అంటే పెద్ద ఆకలి కన్ను ఎర్రగా చేస్తే గీనా నువ్వు నిజంగా అంటే జల్లు చెప్పుకోడేరా ఏమనుకుంటున్నావు బి నువ్వు ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు కూడా ఆ విధంగా ఉండేది అయితే ఉంటారా తప్పకుండా ఉంటారు ప్రతి ఇంటర్వ్యూ ఆయన మందులు అంత పెగ్గు పడితేనే అంత ఇంటర్వ్యూ ఇస్తారు మసాలా అనే లోపల బాఫ్ మిక్స్ అయ్యి బాగా డైలాగ్స్ అనేది చక్ 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 వస్తాయి యా ఇప్పుడు మాధురి గారు చెప్పండి యశ్వరి గారు ఎవరైతే బాధితులు నా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్పేసి రాకేష్ మహాస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక కింద అకౌంట్ నెంబర్ స్క్రోల్ చేసి అకౌంట్ నెంబర్కి వేయండి ఈ బాధితులు నేను ఖచ్చితంగా డబ్బులు ఇస్తా అన్నారు అలా ఇప్పటివరకు మీకు తెలిసి ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినో మీకు కొంచెం ఐడియా ఉండొచ్చు అక్కడ ఉన్నారు ఆ డబ్బులు అసలు బాధితులకు అందినాయా లేవా పది పర్సెంటే అందినాయి మిగతా తొంభై పర్సెంట్ విడి అంతే అంటే పది పర్సెంట్ మాత్రమే ప్రజలు పంచుతాడు ఇంకా ఎవరో వాళ్ళు ఎక్కువ పంపిస్తారు కదా అప్పుడు ఇంక రెండు పర్సెంట్ వేసి ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టి మీడియాలు నాలుగు చాలా మీడియా విలుస్తాడు ఇంకా మేము ఇలా చేస్తాం అలా చేస్తాం ప్రజలు అమ్మ రాకేష్ ఎవరు సాయం చేయని వచ్చి సాయం చేసిన వాళ్ళు దయచేసి దాతాటి నేను ఒకటే చెప్తున్నానండి ప్లీజ్ ఇప్పుడు నువ్వే రాకేష్ మాస్టర్ అనుకో నాకు ఇబ్బంది వచ్చింది నాకు నాకు సాయం నువ్వు మీడియాలో సాయం చేస్తున్నట్టు నీ నెంబర్ పెడతా నెంబర్ పెడతావు అలాంటి నువ్వు నీ నెంబర్ ఎలా పెట్టుకుంటావు అది చేరతాయో చేరవో తెలీదా ప్రజలకి అలాగా దయచేసి దాతలు నేను ఒకటే చెప్తున్నానండి దయచేసి ఎవరే గాని వానికి నమ్మి ఒక రూపాయి ఇవ్వద్దండి దాతాలు నేను ఒకటి చెప్తున్నాను అదే డబ్బులు మీ కళ్ళ ముందు ఎవరు ఉన్నా ఎవరున్నా కానీ మీ సాయం అన్నంత మీరు చేయండి లేకపోతే ఒక ఆశ్రమం లాగా మీరు ఒక మీటింగ్ పెట్టుకొని చేరదీయండి మీరు ఇచ్చిన డబ్బులతో ప్రజలకు వెళుతున్నది సగమే మిగతా సగం వీడు మింగుతున్నాడు ఆ సగం డబ్బులు ఎక్కబోతున్నాయి తాగేకి తన్నన నాడేకి ఊర్లకి టూర్లకి తిరిగి మాత్రమే సదుపా దయచేసి దాతలు ఎవరైనా ఉంటే తప్పుగా అనుకోవాలండి ప్లీజ్ ఎందుకంటే ఇలాంటి నా కొడుకు మళ్ళీ ఇంకొకరు తయారు అవ్వకూడదు మనం చూస్తున్నా ఎవరు బాబా అంట స్వామి ఆయన విదేశాల్లో పోయినాడు ఆయన ఏదో శృంగారం చేసినాడు ఆయన అట్లా న్యూస్ వస్తున్నాయి అలా వీడి వీడు నిజంగా అంటే చాలా ఆయన మేలు వీడు ఇంకా చాలా డేంజర్ నటిస్తూ జనాలు మోసం చేస్తే నమ్మించే రకము వాడు ఎంత ఏడ్చినా కానీ రెండు కళ్ళు నీళ్ళు రావు కాబట్టి దయచేసి దాతాలు ఎవరైనా ప్లీజ్ నేను రిక్వెస్ట్ ఎందుకంటే నాకు హెల్ప్ చేయను అండి నేను నా భిక్షాటే నాకు అన్నం పెడుతుంది నా అరుక్తి నాకు అన్నం పెడుతుంది నేను సిగ్గు పెట్టి చెప్పుకుంటున్నా నాకు వచ్చిన దాంట్లో నేను ఏదో చేసుకుని బతుకున్నా వాడు వాడు వాడిని చూసి కాపీ కొట్టద్దు మేము వాళ్ళకి కాపీ కొట్టే రకం కాదు మీరు ఆల్రెడీ చూసుకుంటే పాత నేను రాకేష్ మాస్టర్ రాకముందు నేను ఆల్రెడీ చాలా పాత ఇంటర్వ్యూలు కూడా రగ్గులు పంచడం జరిగింది అదే విధంగా ఆ థాట్ వచ్చిన తర్వాత మేము చేయడం ఒకరిని ఫాలో అయ్యి అంత మాకు లేదు మాట్లాడాలంటే మేము వాడన్నా చా మీరు ఇచ్చిన డబ్బులతో వాడు పబ్లిసిటీ కష్టం మీది ఫలితం వాళ్ళది దయచేసి దాత వాళ్ళకి సాయం చేయద్దాండి మీ కళ్ళ ముందర ఉండే వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి అన్నం పెట్టండి లేకపోతే మీ ఇంట్లో ఒక మూల కూర్చోబెట్టి వాళ్ళకి పోషించని కానీ తప్ప ఇలాంటి ప్లీజ్ నిజంగా అంటే వాడు ఎంత నమ్మక ద్రోహం వాడు ఎన్ని డబ్బులు మింగుతున్నాడో మీకు తెలీదు మీరు ఇచ్చే డబ్బులతో వాడు పది శాతం మాత్రమే జనాలు ఖర్చు పెడతారు మిగతా శాతం అంతా వాడు వాడు ఏం చేస్తున్నాడు వాడికే తెలియదు ఇదేనండి నేను మంచి జనాలు చెప్పిన ఓకే అండి ఇంకో లాస్ట్ క్వశ్చను ఇప్పుడు వరకు ఒకసారి గొడవ పడ్డ మీరు రాకేష్ మాస్టర్ తో ఆల్రెడీ కలిసిపోయారు ఇప్పుడు మళ్ళీ గొడవ పడుతుంది భవిష్యత్తులో కలవరు అనే గ్యారంటీ మన ఉందా కలవరు అనే కాదు చెప్తా కొట్టేది కానీ మాత్రం గ్యారెంటీ ఆహా లేదు ఇప్పుడు వాడు ఎంత మోసగాడని తెలిసిపోయింది ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ఆయన ఛానల్ కింద కామెంట్స్ అప్పుడు గొడవ అయినప్పుడు అప్పుడు తెలియదు అంటే అప్పుడు ఒకసారి ఫస్ట్ గొడవ అయింది కదా రాకేష్ మాస్టర్ మీకు అంటే ఇక్కడ ఒక అబ్బాయిని హీరోయిన్ చేస్తానే తొలగిన అదొక అట్రాక్షన్ అనమాట ఏదో పోనేలే మాస్టర్ గారు అనే ఫీలింగ్ ఉండేది ఇప్పుడు అబ్బాయి చెప్పినప్పుడు ఇంకా రాకేష్ మాస్టర్ జాలి అనేది రాదు సో మీద నిలబడతారు మాట మీద నిలబడతాను అనేది రాదు రాదు నా నుంచి మాస్టర్ అనే పేరు వస్తుందేమో తప్ప ఇంక వేరేదైతే రాదు మాధురి గారు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న మాధురి అనే పేరు ఈ గొడవల మధ్య ఇరుక్కుపోయి బాగా నగిలిపోయి మీరంతా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా మీ పేరే వినిపిస్తుంది సో ఇది మీ లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నారా లేదా ఆహా అంటే ఇది ఒక రకంగా పబ్లిసిటీ పెరుగుతుంది అనుకుంటా పెరుగుతుంది పబ్లిసిటీ కోసం అనుకుంటా కానీ పబ్లిసిటీ కోసం కాదు పబ్లిసిటీ నాకు ఎప్పుడో ఉంది ఆల్రెడీ ఆర్టిస్ట్ని సినిమాలు చేసా షార్ట్ అన్నీ చేసిన కానీ నిజాలు పెట్టే పబ్లిసిటీ ఇది అనమాట వాస్తవని చెప్పేదే పబ్లిసిటీ సో ఇది నాకు తెలిసినంతవరకు అయితే మాధురి గారి యొక్క మనసులోని మాటలను బయట పెడుతుంది కాబట్టి ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు సో ఇది ఈరోజు మాధురి గారు చెప్పిన నిజాలు నాకు తెలిసి రాకేష్ మాస్టర్ దీనికి స్పందిస్తే స్పందించినా స్పందించకపోయినా ఇప్పుడు టైం లేదు కాబట్టి కొన్ని కొన్ని నిజాలు మాత్రమే బయట పెట్టారు